హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో టీఎస్పిఎస్సి నుండి మనకు మరొక నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఆ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఆ నోటిఫికేషన్ ఏంటి అంటే జూనియర్ లెక్చరర్స్ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి ఈ జూనియర్ లెక్చరర్స్ అనేటువంటిది ఇప్పుడు మనకు రిలీజ్ అయింది మంచి పోస్టులు ఉన్నాయి సో దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ చూడండి మనకి ఇది డిసెంబర్ సిక్స్టీన్ నుంచి అప్లై డేట్ స్టార్ట్ అవుతుంది జనవరి సిక్స్ వరకు అంటే డిసెంబర్ సిక్స్ నుంచి జనవరి సిక్స్ లోపు మనం అప్లై చేసుకోవాలి అది చూసుకోండి ఇప్పటి వరకు ఇప్పటివరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకండి మీకు ఎప్పటిదప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను ఏ నోటిఫికేషన్ వచ్చినా కానీ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాను చూడండి ఏ సబ్జెక్ట్లో ఎన్ని ఉన్నాయి పోస్ట్ అనేటువంటిది టోటల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను ఏజ్ వచ్చేసి ఎయిటీన్ నుంచి ఫార్టీ ఫోర్ మధ్యలో ఉండాలి నెక్స్ట్ ఇంకా మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఈ పీడిఎఫ్ పెడతాను లింక్ డౌన్లోడ్ చేసుకోండి టోటల్ పోస్టులు థర్టీన్ హండ్రెడ్ అండ్ టూ ఉన్నాయి అందులో మల్టీ జోన్ వన్లో సెవెన్ ట్వంటీ ఫోర్ మల్టీ మల్టీ జోన్ లో సిక్స్ సిక్స్టీ ఎయిట్ ఉన్నాయి చూడండి మల్టీ జోన్ వైజ్ కాబట్టి జోనల్ వైజ్గా మనకు పోస్టులు ఉన్నాయి సో ఈ పోస్టులకి మనకు ఎలిజిబిలిటీ ఏంటి అనేటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ చూద్దాం ఇది జూన్ ఆర్ లో మనకు ఎగ్జామ్ ఉంటుంది అది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయినా కావచ్చు లేదంటే ఆఫ్లైన్ టెస్ట్ అయినా కావచ్చు అది మళ్ళీ మనకు మెన్షన్ చేస్తాడు సో ఎగ్జామ్ మాత్రం జూన్ ఆర్ జులై టూ థౌసండ్ ట్వంటీ 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 త్రీలో ఉంటుంది చూసుకోండి నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇది చూసుకోండి ఆల్మోస్ట్ ఆల్ మీకు తెలుసు జూనియర్ లెక్చరర్ అంటే పీజీ చేసి ఉండాలి అని అందులో మనకి వన్ టూ నుంచి ఫైవ్ అంటే స్టార్టింగ్లో మనకు పోస్ట్ ఇచ్చాడు కదా దానికి దగ్గరగా ఇక్కడ మెన్షన్ చేశాడు చూసుకోండి వన్ టూ ఫైవ్ అండ్ నైన్ టు ట్వంటీ సెవెన్ వరకు ఈ క్వాలిఫికేషన్ ఉండాలి మస్ట్ పాస్ చేసే సెకండ్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఎంఏఆర్ ఎంఎస్సిఆర్ ఎంకామ్ ఆర్ బిఏ హానర్స్ లేదా బిఎస్సి హానర్స్ లేదంటే బీకామ్ ఆనర్స్ ఇట్లా చేసి ఉండాలి లేదంటే దానికి ఈక్వి వ్యాలెంట్ పీజీ ఏదైనా పీజీ చేసి ఉండాలి దానికి వీటికి ఎలిజిబిలిటీ ఉంటుంది ఆర్ సిక్స్ సెవెన్ ఎయిత్ ఎయిత్ పోస్ట్లకు వచ్చేసి జూనియర్ లెక్చరర్స్ సివిల్స్ సివిక్స్ ఈ సివిక్స్ దానిలో మాత్రం ఏముండాలి అంటే పాస్ సెకండ్ క్లాస్ పీజీ డిగ్రీ ఇన్ పొలిటికల్ సైన్స్ ఆర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విత్ మినిమమ్ ఫిఫ్టీ మార్క్స్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఆర్ ఇట్స్ ఈక్వి వ్యాలెంట్ అని ఉంది సో ఇక్కడ నోట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు చూడండి ఒకవేళ మనం ఉర్దూ మరాఠీ మీడియం దీనికి వాటిలో కనుక మనం రాస్తే అంటే వాటికి ఆ పోస్ట్లకు మనం అప్లై చేస్తే మనకు టెన్త్ లోపల లేదంటే ఎస్ఎస్సీ వరకు మనకేముండాలి ఆ మీడియంలో చదివినట్టుగా ఉండాలన్నమాట లేదు అంటే క్యాండిడేట్స్ పాస్ స్టడీని ఇన్ ఉర్దూ మరాఠీ ఇన్ ఫస్ట్ లాంగ్వేజ్ ఇన్ ఎట్ టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్లో ఎస్ఎస్సీ లెవెల్లో ఫస్ట్ లాంగ్వేజ్గానే ఉండాలి ఆ సబ్జెక్ట్ అట్లా ఉంటేనే మనం దానికి మనం ఎలిజిబుల్ అన్నమాట నెక్స్ట్ ఇంకోటి చూడండి ఇది ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే అప్ టు ఫైవ్ ఇయర్స్ ఉంది ఎక్స్ సర్వీస్ మెన్కి త్రీ ఇయర్స్ ఎన్సీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఉంది అండ్ పిహెచ్డీ వాళ్ళకి వచ్చేసి టెన్ ఇయర్స్ ఉంటుంది సో మీకు అది ఎలిజిబిలిటీని బట్టి చూసుకోండి మ్యాక్సిమం ఫార్టీ ఫోర్ ఇయర్స్ అనమాట ఫీ వచ్చేసి ప్రాసెసింగ్ ఫీ టూ హండ్రెడ్ రూపీస్ ఎగ్జామ్ ఫీ వన్ ట్వంటీ టోటల్ త్రీ ట్వంటీ రూపీస్ ఉంటుంది ఫీ ఎంప్లాయీస్కి అయితే త్రీ ట్వంటీ రూపీస్ అన్ఎంప్లాయీస్కి అయితే టూ హండ్రెడ్ రూపీస్గా కట్టాలి వన్ ట్వంటీ రూపీస్ ఎగ్జామ్ ఫీ ఉండదు కి అయితే సెంటర్స్ చూడండి ఇక సెంటర్స్ వచ్చేసి ఎలా ఉంటుంది ఎలా ఎక్కడ ఉన్నాయంటే మనకి ఇక్కడ ఫైవ్ సెంటర్స్ మెన్షన్ చేశారు హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం హనుమకొండ నిజామాబాద్ ఒకవేళ ఎక్కువ అప్లికేషన్స్ కనుక వస్తే వేరే సెంటర్స్ కూడా ఇవ్వచ్చు కాబట్టి ముందే అప్లై చేసుకోవడం బెటర్ తొందరగా అప్లై చేసుకుని మనకు మనం అనుకున్న దగ్గర సెంటర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ అది కొంచెం చూసుకోండి నెక్స్ట్ హౌ టు అప్లై అని ఇచ్చాడు సో మనకు తెలుసు టీఎస్పీఎస్సి సైట్కి వెళ్ళి మన టీఎస్పీఎస్సీ ఐడి తోటి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ లేకపోతే మీకు ఐడి ఐడి క్రియేట్ చేసుకోండి ఓటీఆర్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు అప్లై చేసుకోండి సో ఇది మల్టీ జోన్ వన్ జోన్ టూలో ఏ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి అనేటువంటిది మీది మల్టీ జోన్ వన్లో ఉంటుందా టూలో ఉంటుందా కనుక మీకు క్లారిటీ లేకపోతే కనుక ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి మీది జోన్ వన్లో ఉందా జోన్ టూలో ఉందో మీకు తెలుస్తుంది దాంతో జాబ్స్ ఎన్ని ఉన్నాయి ఎన్ ఎంత మనకు ఎలిజిబులిటీ అనేటువంటిది ఈ చార్ట్లో చూసుకోవచ్చు ఈ చార్ట్ మొత్తం క్లియర్గా మీకు తెలియాలంటే మేము చెప్పాను కదా ఫ్రెండ్స్ మీకు ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఈ పీడిఎఫ్ లింక్ అండి డౌన్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పీడిఎఫ్ లింక్ ఇస్తాను దానిపైన మీరు క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి అందులో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ అయితే మీకు ఇక్కడ చూసుకోవాలి ఏంటి జనరల్ ఓసీలో ఎన్ని ఉన్నాయి ఈడబ్ల్యూస్ అన్ని బీసీఏల అన్ని బీసీ బీలా సిలా డీలా ఇట్లా ఎన్ని ఉన్నాయి సో మనకు ఎంత ఎలిజిబిలిటీ ఉంది అని చూసుకొని మీరు అప్లై చేసుకోవడం బెటర్ అనమాట సో ఇది ఖచ్చితంగా మనకు యూజ్ అవుతుంది ఎందుకంటే మనకు పోస్టుల సంఖ్యను బట్టి మన ప్రిపరేషన్ అనేటువంటిది కూడా ఉంటుంది సో ఒక్కోసారి కొందరు ఏమైనా పోస్ట్ లేకుండా కూడా అప్లై చేయాల్సి చేసేస్తారు చేసిన తర్వాత అయ్యో నేను పోస్ట్ లేని దాన్ని చేసిన ఫీల్ అవుతుంటారు అట్లా కాకుండా మీరు ముందే చూసుకోండి ఎన్ని ఉన్నాయి పోస్టులు దానికి మనకి ఎలిజిబిలిటీ ఎంత ఉంది అన్ని కరెక్ట్గా చూసుకోవడానికి ఈ చార్ట్ మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చేసి ఎగ్జామ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ అనమాట ఎగ్జామ్ టైప్ ఎట్లా ఉంటుంది అంటే మనకు టూ పేపర్స్ ఉంటాయి పేపర్ వన్ అండ్ పేపర్ టూ పేపర్ వన్ వచ్చేసి మనకు జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీస్ ఉంటుంది వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మినిట్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది పేపర్ టూ వచ్చేసి కన్సర్న్ సబ్జెక్ట్ పీజీ లెవెల్ వరకు ఉంటుంది ఇందులో కూడా వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ కాకపోతే ఒక్కొక్క దానికి టూ మార్క్స్ టోటల్ త్రీ హండ్రెడ్ మార్క్స్ సో అవి మొత్తం కలిపితే ఫోర్ ఫిఫ్టీ మార్క్స్ మనకి ఎగ్జామ్ ఉంటుంది అనమాట సో ఇక లిస్ట్ ఆఫ్ కన్సర్న్ సబ్జెక్ట్స్ వచ్చేసి ఇగో ఇన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి అందులో మనకు సిలబస్ ఏంటి ఫస్ట్ ఇక జనరల్ జనరల్ స్టడీస్ అయితే అందరికీ సేమ్ ఎవరికైనా ఇవే పాయింట్స్ ఉంటాయి ఈ ఫిఫ్టీన్ పాయింట్స్ ఇచ్చాడు ఈ ఫిఫ్టీన్ పాయింట్స్ మనం ప్రిపేర్ కావాల్సి ఉంటుంది ఇది దేనికి పేపర్ వన్ విషయానికి వస్తే పేపర్ వచ్చేసరికి వచ్చేసరికంటే మనకి ఇక్కడ మారిపోతుంది చూడండి ఫ్రెండ్స్ పేపర్ టూలో ఒక్కొక్క సెలవు అంటే కన్సర్న్ సబ్జెక్ట్స్ మీకు ఉంటాయి కదా ఆ కన్సర్న్ సబ్జెక్ట్స్ సంబంధించి మనకు రకరకాలుగా మీ సిలబస్ అనేటువంటిది ఇక్కడ మెన్షన్ చేశాడు సో చాలా పేపర్స్ ఉన్నాయి అందుకే నేను ఏం చేస్తున్నానంటే కొంచెం స్పీడ్గా మీకు చూపిస్తున్నాను కింద మాత్రం మీకు కావాల్సిన కావాల్సినటువంటి దాన్ని డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో చూసి అప్పుడు మీ సిలబస్ మీరు కరెక్ట్గా చూసుకోండి ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా సిలబస్ అనేటువంటిది చూసి ప్రిపేర్ కావడం బెటర్